రామారావు గారు, ప్రస్తుతం నందమూరి కుటుంబంలో చీలికలు వచ్చాయి. ఫస్ట్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకో వాళ్ళు ఒక పక్కన పెట్టినట్టుగానే, కుటుంబంలో కలుపుకోలేనట్టుగానే చూస్తున్న సందర్భాలలో ఇప్పుడు కంప్లీట్గా పక్కన పెట్టేశారు అనేది ఒక వార్త తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు హల్చల్ చేస్తుంది. నిజమేనా? నందమూరి వారి కుటుంబంతో నాకు పరిచయం ఉంది. ఎన్టీ రామారావు గారు ఎవరో, తారకమ్మ ఎవరో, భువనేశ్వర్ ఎవరో, వీళ్ళందరూ కూడా తెలుసు నాకు. అలాగే బాలకృష్ణ ఇక్కడ చదువుకుంటున్నాడు, కానీ హరికృష్ణ ఎక్కువ ఉండేవాడు, జయకృష్ణ ఇప్పుడు వ్యాపారాలు చూసుకునేవాడు. అంటే వాళ్ళ కుటుంబం తెలుసు అని చెప్పడం కోసం నేను చెప్పాను. వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఈయనేదో పక్కన పెట్టారంటే ఈయన చరిత్ర వేరు. ఆ కుటుంబంలో ఇప్పుడు హరికృష్ణ ఏ రోజు కూడా ఆవిడ్ని అర్ధాంగిగా కుటుంబానికి పరిచయం చేయలేదు. ఎవరిని, శాలినిని ఎప్పుడు కూడా తన భార్యగా పరిచయం చేసుకోలేదు. ఆయన కూడా ఒక రహస్యంగా పక్కన పెట్టింది ముందు హరికృష్ణే, ఆ నిజం తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, ఎప్పుడు ఈయన కొడుకు తాలూకు అరంగేట్రం ఇక్కడ మన త్యాగరాయ గానసభలో జరుగుతుంటే అప్పుడు హరికృష్ణ వచ్చాడా? రాలేదు కదా. హరికృష్ణ కొడుకుగా బూజ్ చేశారా? లేదు కదా. మరి ఆ భరతనాట్య అరంగేట్రానికి హరికృష్ణ కనీసం గెస్ట్గా రావచ్చు కదా. లక్ష్మీపార్వతి వచ్చింది అప్పుడు, కొంతవరకు ఆ అమ్మాయిని కొంచెం ఆదరించిందని చెప్తుంటుంది. అది నిజం కూడా కావచ్చు, మనం ఎందుకు తెలియని విషయాలు చెప్పడం. అంటే అంత దూరంగా ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా మన మల్లెమాల, నాకు మంచి స్నేహితుడు, కవిత్వం పిచ్చి ఇద్దరికి, దాంట్లో బాలరామాయణంలో చేస్తుండగా గుణశేఖర తాలూకు సినిమా, జూనియర్ ఎన్టీఆర్ అనబడే ఈ అబ్బాయికి మొదటి ఇంటర్వ్యూ నేనే తీసుకున్నాను, ఆంధ్రప్రభలో వేశాను. చాలా తెలివైన వాడు, అందుకే బాల మేధావి అని పేరు నేనే పెట్టాను. ఎప్పుడైతే సినిమా స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయిందో, అయితే బహు తెలివైన వాడు, ఎవరిని పట్టుకోవాలో ఎవరిని విడిచిపెట్టేయాలో చూశాడు. స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయ్యేసరికి రాజమౌళి వేలు పట్టుకున్నాడు. ఆది హిట్ అయ్యేసరికి వినాయక్ తాలూకు మా అన్నయ్య అన్నాడు, అసలు జూనియర్ ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయ్యి పెద్ద దెబ్బలు తగిలినప్పుడు దగ్గర ఉన్నవాడు వినాయకే, మా అన్నయ్యనే పరిచయం చేసుకున్నాడు, అలాగే ఉండేవాడు. తర్వాత రాజమౌళికి షిఫ్ట్ అయ్యాడు, వీళ్ళిద్దరే కదా. తర్వాత ఏంటంటే, ఒకసారి బాలకృష్ణ ఈయన తాలూకు ఫంక్షన్ ఏదో నాకు గుర్తు లేదు వచ్చినప్పుడు బాలకృష్ణ దగ్గరికి తీసుకుంటే బోర్న ఆడపిల్లలా ఏడ్చేశాడు. అర్థమైందా? అంటే మీ కుటుంబంలో కలుపుకుంటున్నారని. నిజమే, కలుపుకుందామన్న ఆలోచనగా ఉంది. తర్వాత ఏంటంటే, ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో బికాజ్ ఆఫ్ లక్ష్మీ పార్వతి మొత్తానికి అయితే మనమును చూశాడు, మరి ఏమన్నారో లేదో మీరు అంటారులే, మీరు చూసారా అని. మరి ఆ చెప్పాడు ఆయన, నువ్వు వై తారక లేదు నందమూరి తారక రామారావు పేరు పెట్టు అని చెప్పినట్టుగా హరికృష్ణ చెప్పాడు. అంటే ఒక నిమిషం, అంతవరకు జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ ఇంటి పేరు ఇవ్వలేదా? ఇంటి పేరు లేదండి, ఇంటి పేరు ఇవ్వలేదా? ఆవిడ వేరేగా ఉంటుండేది. స్కూల్లో అది రాసినప్పుడు నందమూరి అని రాయలేదా? వాళ్ళు రాసుకున్నారో లేదో మనకు తెలియదండి. ఆవిడ సెపరేట్గా ఉంటుంది, ఉంటుండేది. సెపరేట్గా ఉన్నా నేనేమంటా, మీరు వినడం నేర్చుకోండి అమ్మా. సెపరేట్గా ఉంటుండేది, నన్ను ప్రశ్న చేద్దంటారా? అలా కాదమ్మా, చెప్తుంది వినాలి కదా. నందమూరి అన్న పేరు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇచ్చారా ఇవ్వలేదా అంటే ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? నాకు తెలుసా? ఆవిడ ఎప్పుడైనా చెప్పిందా? పెట్టుకుంటూ పెట్టుకో, తప్పే ఉంది ఇందులో? లేదు. అంటే ఇక్కడ సంగీత అప్పుడు ఆవిడ తాలూకు స్థాయి సంగీత పాఠాలు చెప్పుకునేది అంతే, అంతకంటే ఏమి లేదు. ఈ కొడుకు పైకి వచ్చిన తర్వాత హరికృష్ణ దగ్గర పడ్డాడు, దగ్గరకు వచ్చాడు. మళ్ళీ అప్పట్లాగా వాళ్ళ తాలూకు విషయాలు, కొడుకు ఏదో కొన్ని సినిమాల్లో వస్తున్నాడు అయినసరికి నా కొడుకు అన్నాడు అప్పుడు. ఎవరిని
ప్రయోజకుడు అయిన తర్వాత తారక రామారావు ప్రయోజకుడు అయ్యాక బాలకృష్ణ కూడా కలిశాడు. ఊహించని సక్సెస్ వచ్చేసరికి వీరికి అంతా గతం అంతా జ్ఞాపకం వచ్చి రివోల్ట్ అయ్యాడో ఏమో తెలియదు కానీ వాళ్ళని దగ్గర దూరం పెట్టడం మొదలెట్టాడు. వాళ్ళతో మాకు సంబంధం ఏంటి, మా నాన్న కొడుకు కళ్యాణరామే కదా, కళ్యాణరామ్తో నేను కలిసి ఉంటానని చెప్పేసి వాళ్ళిద్దరే ఒక ప్రపంచంగా ఉన్నారన్నమాట. దీనిలో కూడా వీళ్ళు అవాయిడ్ చేశారు ఎవరిని, నారా చంద్రబాబు నాయుడు తాలూకు అధీనంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని వీళ్ళు అవాయిడ్ చేశారు. ఆ విషయం మేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అవాయిడ్ చేశారు. ఏ విషయానికి కూడా దూరంగా ఉండేవారు. ఈ కుటుంబం అంతా కలుసుకోరండి పండగలకి పబ్బాలకి అని వీరు ఏ రోజైనా ప్రయత్నాలు చేశారండి. ఇప్పుడు ఇక్కడ మన కళ్యాణరామ్ సారీ తారక రత్నాలకు ఆ ఫంక్షన్లో దశజన కర్మ ఫంక్షన్లో ఎందుకండి, ఈ బాబాయ్ వస్తే వెళ్ళి ఎదురెళ్ళి ఆయనతో కలిసి కలుపుకొలతనంగా మాట్లాడచ్చు కదా. డిప్లొమసీ నీకెందుకు, హిపోక్రసీ నీకెందుకు అంటా. పెళ్లి చేసుకున్న తారక రత్న భార్యనే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరమ్మా, ఎవరు చెప్పాడు అది? అలాగే ఆమె ట్వీట్లు చూసారా మీరు? ఏమమ్మా ఆమె ట్వీట్లు చూసారా? తారక రత్న గారి, తారక రత్న గారి వైఫ్ చేసిన ట్వీట్స్, ఆమె పడ్డ ఆవేదన, అది నీకు విషయం చెప్తున్నా. అప్పట్లో రాజకీయాలకి సంబంధించి ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళినప్పుడు కాదు, యాక్సిడెంట్ అయింది ఇంక లేడేమో అనుకున్న సందర్భం రాలేదు అమ్మా. అంటే ప్రచారంలోకి వెళ్ళలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు? ఇక్కడ విషయం చెప్తానమ్మా, నీలాగే భ్రమపడి చెప్పాను. ఏం చెప్పాను? ఆవిడ పక్కగా తోసేశారు, ఆవిడ చూడ నిరాధారంగా ఉంది. ఒకసారి ఎవరు ఆయన పేరేం పేరండి, తారక రత్న కూడా జూనియర్ ఎన్టీఆర్ నెలకి 4 లక్షలు ఇస్తున్నాడు అని చెప్పాడు అని చెప్తే ఇక్కడ ఫిలిం ఛాంబర్లో పేరు కూడా చెప్తున్నాను, ప్రసన్న కుమార్ అంటే అక్కడ ఫ్యూనరల్ అంతా జరిపించింది ఆయనే. ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి, రామారావు గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, నేను మీ అభిమానిని కూడా, కానీ ఎందుకో మీరు నిజాలు తెలుసుకోకుండా ఎలా చెప్పారండి, మోహన కృష్ణ తాలూకు ఆస్తులు 1000 కోట్లు ఆవిడకున్నాయి, కావలిస్తే ఫోన్ చేసి నేను ఫోన్లో మాట్లాడించగలను. ఎంత ఆడు ఏం చేసుకుంటాడండి, పట్టుకుపోతాడండి? లేదు, వాళ్ళ పిల్లల పేరు ఉన్నది, భార్య పేరు ఉంది, ఆ ఆస్తులన్నీ ఆవిడకే చెందుతాయి. మీరు ఎందుకంటే మీరు ఇప్పుడు బాగా చెప్తారు కదా, నిజాలు కనుక్కొని చెప్తారు కదా అని ఫూల్ అయిపోయిన మాట ఆ మాటకి. అర్థమంటే మనకి బయటికి వినిపించింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, నా తప్పు నేనే చెప్తున్నాను కదా, ఇదేదో నిజమే ఏముంటుంది, ఇన్ని ట్వీట్లు చేసింది, ఆవిడ మొహం చూసినా అలాగే ఉంది, ఏమిటి ఇలా చేశారు ఆ మోహన్ కృష్ణ అనుకుని మోహన్ కృష్ణని ఏమయ్యా కట్టుకుపోతావు నువ్వు అని అడిగా. మీరు అలా మాట్లాడకూడదండి, నా తప్పుని నాకు ఎత్తు చూపించారన్నమాట. కనుక ఇదంతా పక్కన పెడదాం. ఇక్కడ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరాము ఆ ఫ్యామిలీలో ఎందుకో కలుసుకోవడానికి వారికి ఇష్టం లేదు, ఎవరు అవునన్నా కాదన్నా ఇష్టం లేదు. ఇది నెంబర్ ఆఫ్, ఇప్పుడు నిన్ను కలుసుకోవాలని ఉద్దేశం ఉందండి, మీ ఇంట్లో మీ పుట్టినరోజుకి వచ్చేస్తారు, నన్ను పిలవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని కలుసుకోవాలనే ఉద్దేశం ఉందండి, క్రిస్మస్ రోజు వచ్చేస్తాను, మీరు నన్ను పిలవాలా, పిలిస్తే ఏమిటండి బంధం? అలాగంటే వీళ్ళు అవాయిడ్ చేశారు, అవాయిడ్ చేసి ఒకటి కాదు రెండు కాదు, ఆఖరికి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా అవాయిడ్ చేశాడు, ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా అవాయిడ్ చేశాడు, మనం చెప్తూనే ఉన్నాం తప్పని చెప్పేసి ఆయన అవాయిడ్ చేశాడు. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అవాయిడ్ చేస్తుంటే ఏమిటండి, ఎందుకు అవాయిడ్ చేశారు అని ఎవరో పెద్ద జర్నలిస్టులు గుచ్చుతారు కదా. అంటే మా దూరంగా ఉంటే నాకు భయం ఉంది, ఆల్ రైట్ కట్ చేసుకోమని చెప్పండి, బీ కేర్ఫుల్ అన్నాడు. ఎవరు అన్నారు, బాలయ్య అన్నాడు, డోంట్ కేర్ అన్నారా? డోంట్ కేర్, ఎస్ డోంట్ కేర్ అన్నాడన్నమాట. ఎందుకంటే వాళ్ళు కట్ చేసుకుందంటే మాకేం కావాలండి, మా కుటుంబంతో బాగానే ఉంది అని చెప్పాడు. అప్పుడు ఈయన ఒక పొరపాటు మాట్లాడేశాడు, ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడికి యాటిట్యూడ్, నువ్వు ఒప్పుకోకూడదు కానీ మనిషికి ఒక పేరు వస్తే కాదు, పేరుతో పాటు వినయం, విధేయత, మంచితనం ఇవన్నీ సంపదలు మాట. ఇప్పుడు కొండంత పేరు వచ్చి ఆగించంత అహంకారం ఉంటే ఈ పేరంతా కూలిపోతుంది అన్నమాట. ఇండస్ట్రీలో ఎవరు
పైకి సూపర్ స్టార్ అనిపించుకున్న వాళ్ళు నేచరు చిరంజీవిని తీసుకోండి, ఎన్ని తిట్లు తిట్టినప్పుడు కూడా మాట్లాడు. రజనీకాంత్ని తీసుకోండి, ఎన్ని తిట్లు తిట్టినా మాట్లాడుకోడు. ఆయన లక్ష్యం ఎక్కడో ఒక శిఖరం ఉంటుంది, ఆ శిఖరం మీదకి వెళ్ళడమే వాళ్ళ తాలూకు లక్ష్యం. ఆ వినయం కానీ విధేయత కానీ. అలాగే రజనీ మన రాజకుమారిని కన్నడంలో తీసుకోండి, మీ వీళ్ళందరినీ చూసామమ్మా. ఎంజీఆర్ని చూసుకోండి, వాళ్ళకి హీరోయిజం రావడం కాదు, ప్రజలతో అంటే చాలా నిరుపేదతో కూడా ఎలా మసలుకోవాలో అనే విషయం తెలియాలి. యాటిట్యూడ్ ఉండకూడదు. ఏముందండి, ఈరోజు విజయం ఉంటుంది, రేపు ఆ విజయం పోతుంది అయినంత మాత్రంలో మనకి ఎందుకండి హిపోక్రసీ? అదే పూర్వ చరిత్ర చెప్దాం అనుకున్నాను. ఎంతమంది హర్నాథ్ పోలేదు, అమర్నాథ్ పోలేదు, జేవి రామమూర్తి పోలేదు, అంతెందుకు నిన్న మొన్న వచ్చిన నరసింహరాజు పోలేదు? అహంకారం అన్నిటికీ కూడా చీటు, ఎవరికి ఉన్నప్పుడు కూడా. అది మనం చెప్పనిచ్చే కాదు, ఎప్పుడోసారి సందర్భం రాకపోద్దా చెప్పకపోతానని ఇప్పుడు చెప్తున్నాను. కానీ నందమూరి ఫ్యామిలీకి వీళ్ళు దూరంగా ఉన్నారు చూద్దాం. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, అలాగే ఇక ముందు నన్ను నందమూరి తారక రామారావు అని పిలవద్దు అంతే, తారక అని పిలవండి అన్నాడు. ఎందుకు నీకు ఆ తొందరపాటు? ఆ స్థితిలో ఉన్నట్టయితే ఎవరైనా పొగిడినా నువ్వు పొంగిపోకూడదు, ఎవరైనా తెగిడినా నువ్వు కృంగిపోకూడదు, అలాగుండాలి. అంత ఎమోషన్ నీకెందుకు? ఆయనకి ఆయన ప్రశ్నించుకోవాలా? అందువలన కట్ చేద్దాం దీన్ని ఇంతటితో. ఏది ఏమైనా సరే కుటుంబస్తులు అందరూ కలిసి ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ.